అలాబర్త అవుజుబుల్లని షేతాని రహిం బిస్మిల్లా రహమాని రహిమ్ కురాన్లోని ఎనభై ఐదో సుర అల్ బురోజు ఇరవై రెండు వాక్యాలు బురుజులు గల ఆకాశం సాక్షిగా బురుజులు గల ఆకాశం సాక్షిగా వాగ్దానం చేయబడి ఉన్న రోజు సాక్షిగా సాక్ష్య దినం సమావేశమైన వారి సాక్షిగా సమావేశమైన చోటు సాక్షిగా కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు అది ఇంధనంతో బాగా మం మండించబడిన అగ్ని ఆ సమయంలో వాళ్ళు కందకం వాళ్ళు దాని చుట్టూ కూర్చున్నారు తాము విశ్వాసుల ముస్లింల పట్ల చేస్తున్న దాన్ని తమాషాగా తిలకిస్తూ ఉన్నారు తాము ముస్లింలైన విశ్వాసుల పట్ల చేస్తున్న దాన్ని తమాషాగా తిలకిస్తూ ఉన్నారు ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు వారు సర్వశక్తుడు స్తోత్రనీయుడైన అల్లాను మాత్రమే విశ్వసించడం తప్ప మరొకటి కాదు దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు మరి వాస్తవానికి భూమి ఆకాశాల సామ్రాజ్యానికి అధిపతి కూడా ఆయనే మరి అల్లా అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు ఎవరైతే విశ్వసించిన పురుషులను విశ్వసించిన స్త్రీలను వేధించి కనీసం పశ్చాత్తాపం కూడా చెందలేదో వారి కోసం నరకయాతన సిద్ధంగా ఉంది దహించి వేసే యాతన కూడా ఉంది అయితే విశ్వసించి సత్కార్యాలు చేసే వారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి ఇదే గొప్ప విజయం నిజంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు మలిసారి ప్రభవింపజేసేవాడు కూడా ఆయనే ఆయనే అపారంగా క్షమించేవాడు అమితంగా ప్రేమించేవాడు పీఠాధిపతి ఘనత గలవాడు తలచుకున్న దాన్ని చేసి తీరేవాడు సైనిక దళాల సంగతి కానీ నీకు చేరిందా అనగా ఫిరోను మరియు సమూదు దళాలవు కానీ ఈ తిరస్కారములు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు అల్లా కూడా వాళ్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాడు కాదు అసలు ఈ కురాన్ మహిమాన్వితమైనది ఈ కురాన్ మహిమాన్వితమైనది సురక్షిత పలకంలో లిఖితమై ఉంది సురక్షిత పలకంలో లిఖితమై ఉంది ఈ కురాన్